ఫ్రెండ్స్ ఐఎమ్ బాబ్జీ మీరు చూస్తున్నారు తెలుగు స్టడీ వే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాథ్స్ ట్రిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ముఖ్యమైనది ఈ మ్యాథ్స్ ట్రిక్స్ ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకంటే మీరు ముందుండాలంటే ఈ మ్యాథ్స్లో ట్రిక్స్ ఉపయోగించి తక్కువ టైంలో మీరు సమ్స్ చేయగలగాలి అలాంటప్పుడు మాత్రమే ఈ కాంపిటేటివ్ను ఎదుర్కోగలరు జాబ్ సాధించగలరు సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా నేను మీకోసం ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను విత్ ఇన్ సెకండ్స్లో మీరు సమ్ చేయగలరు మ్యాథ్స్ ట్రిక్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్వేర్స్ను మనం విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ చేస్తామండి అది ఎలాగో చూడండి ఇలాంటి స్పీడ్ మ్యాథ్స్ చేయడం వల్ల మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది సో మనం ఇక్కడ కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్ ఇక్కడ 97 ఉంది కదండి సో 97 అనేది దేనికి దగ్గరగా ఉంది 100కి దగ్గరగా ఉంది కాబట్టి సో 100లోంచి 97 తీయండి ఎంత ఉందండి 3 ఉందండి సో 3ని స్క్వేర్ చేస్తే ఎంతండి 9 అది పక్కన ఉంచితే 3 అనేది ఈ 97 నుంచి 100లోంచి 97 తీసినప్పుడు ఎంత అయితే మిగిలిందో ఆ 3ని ఉన్న సంఖ్యలోంచి తీసివేసేయాలి సో ఆ 3ని 97లో తీసివేస్తే 94 ఆ 3ని స్క్వేర్ చేయండి 909 నెక్స్ట్ 92 హోల్ స్క్వేర్ దీన్ని మనం దీనికి అంటే 100కి దగ్గరలో ఉంది కాబట్టి 100లోంచి 92 తీస్తే ఎంత ఉంది 8 సో 8 పక్కన ఉంచండి ఈ 8ని 92లో తీసేయాలండి ఎంతైతే 100లోంచి లెస్ ఉందో ఆ 8ని ఈ సంఖ్యలోంచి తీసేయాలి తీసేస్తే ఎంత అండి 84 సో ఈ 8ని స్క్వేర్ చేయండి 8 ఎంత అండి 64 సో 8464 92 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తామండి 95 హోల్ స్క్వేర్ 95 100 మైనస్ 95 కాబట్టి సో 5 ఈ 5ను ఉన్న సంఖ్యలోంచి తీసేయాలండి ఎంతైతే లెస్ వచ్చిందో 100లోంచి దాన్ని సంఖ్యలోంచి తీసేయాలి తీసేస్తే 90 సో 5 స్క్వేర్స్ 25 నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దామండి 98 హోల్ స్క్వేర్ 2 96 04 93 హోల్ స్క్వేర్ 100 మైనస్ 93 7ను 93లోంచి తీసేయాలి కాబట్టి తీస్తే 86 77s ఆర్ 49 86 49 నెక్స్ట్ 96 హోల్ స్క్వేర్ 92 స్క్వేర్ 16 సో సింపుల్గా ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి నేను ఒక 5 సెకండ్స్ తీసుకుంటున్నాను అదే మీరు ఈ ప్రాసెస్ తెలుసుకుని చేస్తే 2 సెకండ్స్లో ఇలా చూసి పెట్టేయచ్చండి సో తక్కువ టైంలో మనం ఎక్కువ లెక్కలు చేయొచ్చు కాబట్టి ఇది కాంపిటేటివ్ పర్పస్లో మంచి వే నెక్స్ట్ 101 హోల్ స్క్వేర్ ఇప్పుడు మనం 96 సిరీస్ చూసుకున్నామండి నెక్స్ట్ 100 అబౌవ్ సిరీస్ అంటే 100 బిలో ఉంటే ఏం చేసామండి 100లోంచి తీస్తాం ఇదేముంది 100 అబౌవ్ ఉంది అబౌవ్ ఉంటే ప్లస్ చేయడమే అంతే సింపుల్ ట్రిక్ సో ప్లస్ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి 100కి 101 కాబట్టి 1 కలిపేయండి ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి 102 సో ఒకటే స్క్వేర్ అంటే 01 ఎప్పుడు 2 సంఖ్యలే వేయండి మనం 2 సంఖ్యలే తీసుకోవాలి ఒకవేళ 3 వస్తే ఇలా కింద వేయాలండి మాత్రం మన పక్కన మాత్రం 2 సంఖ్యలనే వేసుకోవాలి నెక్స్ట్ 105 హోల్ స్క్వేర్ 105 ఎక్స్ట్రా ఎంత ఉందండి 5 రెట్టింపు చేస్తే 110 5 ఎక్స్ట్రా కాబట్టి 25 నెక్స్ట్ 108 హోల్ స్క్వేర్ ఎక్స్ట్రా ఎంత ఉందండి 8 సో 8కి
వంద కలపాలి కాబట్టి ఎనిమిది ఎనిమిది పదహారు అంటే నూట పదహారు. నెక్స్ట్ ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు, అరవై నాలుగు. నెక్స్ట్ వన్ నాట్ నైన్, వన్ నాట్ నైన్. ఫ్రెండ్స్ నైన్ కాబట్టి నైన్కి రెట్టింపు ఎంతండి? ఎయిటీన్ అంటే వన్ ఎయిటీన్. నైన్స్ నైన్స్ ఆర్ ఎయిటీ వన్. ఫ్రెండ్స్ హండ్రెడ్ అబౌ సిరీస్ని మనం ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ హోల్ స్క్వేర్. ఎయిటీ ఫైవ్ అంటే హండ్రెడ్ని ప్రామాణికంగా తీసుకుంటే హండ్రెడ్లోంచి ఎయిటీ ఫైవ్ తీస్తే ఫిఫ్టీన్ ఉంటుందండి. సో ఆ ఫిఫ్టీన్ మనం ఏం చేయాలి, ఉన్న సంఖ్యలోంచి తీసేయాలి. కాబట్టి ఫిఫ్టీన్ని ఎయిటీ ఫైవ్లోంచి తీసేస్తే సెవెంటీ. నెక్స్ట్ ఎంత మిగిలిందండి? ఫిఫ్టీన్ కాబట్టి ఎక్స్ట్రా వర్డ్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్. మూడు సంఖ్యలు కాబట్టి ఒకటి కింద వేసుకుని చేయాలి. సో కలిపేస్తే సెవెన్ టూ టూ ఫైవ్. నెక్స్ట్ ఎయిటీ నైన్ హోల్ స్క్వేర్. ఎయిటీ నైన్ హండ్రెడ్ లెస్ చేస్తే లెవెన్. సో ఫ్రెండ్స్ లెవెన్ను ఈ సంఖ్యలను తీసేయాలి కాబట్టి తీసేస్తే సెవెంటీ ఎయిట్. సెవెంటీ ఎయిట్ లెవెన్ హోల్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ కాబట్టి ఫ్రెండ్స్ సెవెన్ నైన్ టూ వన్. ఎయిటీ నైన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ నైన్ టూ వన్. ఎయిటీ సెవెన్ హోల్ స్క్వేర్ చూద్దాం. ఎయిటీ సెవెన్ మైనస్ లెస్ హండ్రెడ్ కాబట్టి తీసేస్తే థర్టీన్ అండి. థర్టీన్ థర్టీన్ని దీంట్లో తీసేయాలి కాబట్టి ఎయిటీ సెవెన్ మైనస్ థర్టీన్ సెవెంటీ ఫోర్. థర్టీన్ హోల్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్. సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి లెక్కలైనా సరే మనం సింపుల్గా ఎంత స్క్వేర్నైనా సింపుల్గా చేయొచ్చు వితిన్ టూ సెకండ్స్ ప్రాక్టీస్ ఉంటే. ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ పట్టింది మనకు మీకు చెప్పాను కాబట్టి, అదే మీరు ప్రాక్టీస్తో ఉంటే వితిన్ టూ సెకండ్స్లో దీన్ని సాల్వ్ చేస్తారు, కాంపిటేటివ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.